నమస్తే ఫ్రెండ్స్, డాక్టర్ సోమయాజుల హోమియోపతికి స్వాగతం. ఈరోజు మనం పురుష అంగం గురించి మాట్లాడదాం, అంటే పెనిస్ గురించి మాట్లాడదాం. పురుషుల యొక్క అంగాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అండ్ ఈ అంగస్తంభన ఎలా జరుగుతుంది, ఇటువంటి క్వశ్చన్స్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నా క్లినిక్లో పేషెంట్స్ అవనివ్వండి లేదంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా సరే. సో దాని గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాం. సో పెనిస్ని చాలామంది కరెక్ట్గా క్లీన్ చేసుకోరు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఆ పెనిస్ స్టార్టింగ్లోని ఒక స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ అంతా కవర్ చేస్తూ ఉంటుంది, అది కొంచెం వెనకాల కూడా వస్తుంది కదా, ఆ స్కిన్ కిందన ఒక వైట్ లేయర్ అనేది ఫార్మ్ అయిపోతూ ఉంటుంది చాలామందికి. సో దానివల్ల ఒక చిన్న దుర్వాసన రావడం అని దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు అవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఆ వైట్ లేయర్ అనేది కొంచెం జుడ్డుగా ఉంటుంది, అదేం సెపరేట్గా ఏమి ఇన్ఫెక్షన్ కాదు. మన స్కిన్ పైన ఏదైతే నార్మల్గా ఆయిలీ సెక్రీషన్ వస్తుంది కదా జుడ్డుగాను, సేమ్ అదే రకమైన సీబమ్ అనమాట అక్కడ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాన్ని రెగ్యులర్గా క్లీన్ చేయవలసిన అవసరం. సో ఒక వ్యక్తి స్నానం చేస్తున్నప్పుడు ఆ ఫ్రంట్ నుండి ఆ ఫోర్ స్కిన్ అంటారనమాట, ఆ ఫోర్ స్కిన్ని వెనక్కి కొంచెం లాగి ఆ గ్లాన్స్ పెనేసి ఆ ఫ్రంట్ నుండే బల్బ్ లాగా ఉంటుంది కదా, ఆ ఏరియాని అంతటినీ స్నానం చేస్తున్నప్పుడు ప్రతిరోజు కంపల్సరీ క్లీన్ చేయాలి. సో వీలున్నది ఏంటంటే గోరువెచ్చని నీళ్లతోని లేదంటే కొంచెం మైల్డ్ సోప్తో అనమాట. దానికోసం సెపరేట్గా ఏమి సొల్యూషన్స్ అని సెపరేట్గా ఏమీ అవసరం లేదు, దాన్ని శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకోవడం. అంతేకాదు ఆ షాఫ్ట్ అంటారనమాట, ఆ కింద నుండే ఆ కాండం ఏదైతే ఉంటుందో ఆ షాఫ్ట్ని కూడా క్లీన్ చేయాలి. బాల్స్ అండ్ ఆ బ్యాగ్ ఏదైతే స్క్రోటమ్ అని అంటారు ఆ భాగాన్ని క్లీన్ చేయాలి. అండ్ స్పెషల్గా ఆ గజ్జల్ ఏరియా ఉంటుంది చూసారా, రెండు తొడల మధ్యన ఏరియా, దాన్ని క్లీన్ చేయాలి. అండ్ ఏనస్ మోషన్ అయ్యే భాగం ఏదైతే ఉంటుందో ఆ మధ్య భాగాన్ని కంపల్సరీ ప్రతి వ్యక్తి స్నానం చేసినప్పుడు ఈ ఏరియాని చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఎందుకంటే క్లీన్ చేయకపోవడం వల్ల ఆల్మోస్ట్ 50% పురుషులు, ఎస్పెషలీ 40 దాటిన వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంపల్సరీ కనబడుతూ ఉంటాయి. అటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అనంటే రెగ్యులర్గా క్లీన్ చేయడం. మరొకటి ఏంటి అనంటే క్లీన్ చేసిన తర్వాత, స్నానం అది అయిపోయిన తర్వాత, కొందరు ఏంటంటే వెంటనే ఇంకా పూర్తిగా తుడుచుకోకుండానే అండర్ గార్మెంట్స్ అవన్నీ వేసేసుకుని బట్టలు వేసుకుని వాళ్ళు పనులు పడిపోతూ ఉంటారు. అది ఒక చాలా బ్యాడ్ హ్యాబిట్. అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ కంప్లీట్గా డ్రై అయిపోయేంత వరకు కంపల్సరీగా అండర్ గార్మెంట్స్ అది వేసుకోకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది డ్రైగా ఉంటేనే ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటుంది. మరొక డౌట్ చాలామంది అడుగుతూ ఉంటారు, ఎస్పెషలీ ఆ ఫోర్ స్కిన్ గురించి. సార్, ఇప్పుడు కొందరికి వాళ్ళ రిలీజియస్ కారణాల వల్ల కానివ్వండి లేదంటే మెడికల్ రీజన్స్ వల్ల ఆ ఫ్రంట్ నుండే స్కిన్ని కట్ చేసేస్తారు కదా, అది కట్ చేయడం వల్ల సెక్స్లో పాల్గొనడానికి ఏదైనా అడ్వాంటేజ్ కానీ లేదా డిసడ్వాంటేజ్ అయినా ఉంటుందా అని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటారు అనమాట, అది కట్ చేస్తే బాగుంటుంది అని. మరికొందరు అది కట్ చేస్తే ప్రమాదకరం అని అనుకుంటూ ఉంటారు. రెండు అబద్ధమే. అది కట్ చేయడం వల్ల ఆ వ్యక్తి యొక్క సెక్షువల్ పెర్ఫార్మెన్స్ లేదంటే సెక్షువల్ ప్లెజర్ పైన ఎటువంటి ఇన్ఫ్లుయెన్సు పడదు. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏం చేసినా ఐదర్ అది మెడికల్ రీజన్ వల్ల కానీ లేదంటే అది ఒక రిలీజియస్ రీజన్ వల్ల చేయడం తప్ప సెక్స్లో పాల్గొనడానికి బాగుంటుందనో బాగోదనో అనే కారణం మీద కట్ చేయడం కట్ చేయకపోవడం అనే దాన్ని ఎప్పుడూ డిసైడ్ చేసుకోదు. ఇట్ రియలీ డజంట్ హెల్ప్. మరొక డౌట్ ఈ మధ్యన చాలామంది పిల్లలు ఎస్పెషలీ అనమాట, కాలేజ్ గోయింగ్ పిల్లలు అడుగుతూ ఉంటారు, సార్ ఆ పెనిస్ చుట్టూ ఉండే అలాగే ఆ స్క్రోటమ్ ఏదైతే బ్యాగ్ ఉంటుందో ఆ బ్యాగ్ చుట్టుపక్కల ఉండే హెయిర్ని కంప్లీట్గా షేవ్ చేసేసుకోవచ్చా, అలా చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చెప్పి డౌట్ అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే మనం ఒక చిన్న పాయింట్ ఆఫ్ సైన్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. పెనిస్ కింద ఏదైతే ఆ బ్యాగ్ ఉంటుందో స్క్రోటమ్, దాంట్లో లోపల రెండు బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ని టెస్టస్ అని అంటాం. అవి పురుషుల యొక్క స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. స్పర్మ్స్ అని అంటే అవే రేపు పొద్దున మహిళ శరీరంలోకి వెళ్ళి ఆవిడ ప్రొడ్యూస్ చేసిన ఎగ్ని ఫర్టిలైజ్ చేసి ఒక బేబీని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండాలి అని అంటే ఆ టెస్టస్ హెల్దీగా ఉండాలి. అండ్ టెస్టస్ బాడీ బయట ఎందుకున్నాయి, బికాస్ దే ఆర్ రియలీ వెరీ ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ ఆర్గన్ బాడీలోంచి బయట ఎందుకుంది అని అంటే బికాజ్ అది బాడీ టెంపరేచర్లో కరెక్ట్గా పనిచేయలేదు. బాడీ టెంపరేచర్ కంటే కొంచెం తక్కువ టెంపరేచర్లో ఉంటేనే కరెక్ట్గా పనిచేస్తుంది. అండ్ ఆ తక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి గురించి, అక్కడ టెంపరేచర్ ఓవరాల్గా రెగ్యులేట్ చేయడం గురించి అక్కడ హెయిర్ అనేది ఉన్నది.
సో హెయిర్ అనేది దే ఆర్ ఇంపార్టెంట్ బట్ అట్ ద సేమ్ టైం అక్కడ పెద్ద అడవిలాగా బాగా ఎప్పుడూ ట్రిమ్ కూడా చేయకుండా పిచ్చి పిచ్చిగా జుత్తు పెరగడం వల్ల కూడా ఆ పెనస్ అండ్ స్క్రోటమ్ ఏరియాలోని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మనకి ఏదైతే పేలు ఉంటాయి కదా అక్కడ కూడా పేలు చాలామంది పేషెంట్స్కి చూస్తూ ఉంటాం. అటువంటి కండిషన్స్ రాకుండా ఉండాలంటే హైజీన్ మెయింటైన్ చేయాలి. హైజీన్ కోసం హెయిర్ని రెగ్యులర్గా ట్రిమ్ చేస్తూ ఉండొచ్చు బట్ అట్ ద సేమ్ టైం పూర్తిగా ఒక హెయిర్ రిమూవల్ క్రీమ్ వాడి కంప్లీట్గా నున్నగా పూర్తిగా క్లీన్ అవుట్ చేసేసే వాళ్ళు ఉంటారు. దాన్ని మేము మెడికల్గా పెద్దగా సజెస్ట్ చేయం ఎందుకంటే టెంపరేచర్ రెగ్యులేషన్కి కంపల్సరీగా కొంచెమైనా సరే హెయిర్ ఉండడం అనేది ఇంపార్టెంట్ అని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి మరొక డౌట్ చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ పెనిస్ లోపల బోన్స్ ఏమైనా ఉంటాయా, అది గట్టిపడుతుంది కదా ఎలా గట్టిపడుతుంది అని చెప్పి. పెనిస్ లోపల ఎటువంటి బోన్స్ ఉండవు. పెనిస్ లోపల ఏంటంటే రెండు ఇలా హాలో పైప్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. అది మస్కులర్ టిష్యూతో వాటితోని తయారున్న హాలో పైప్స్ లాంటివి ఉంటాయి. ఆ వ్యక్తికి స్పందన ఎప్పుడైతే కలుగుతుందో బ్రెయిన్ అనేది పెనిస్ లోపలికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పంపించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ పైప్స్ లోపలికి బ్లడ్ అక్యూములేట్ అవ్వడం వల్ల ఆ పెనిస్ అనేది పెద్దది అవ్వడం అండ్ అట్ ద సేమ్ టైం అది హార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక వ్యక్తి అంగ గట్టిగా అవుతోంది అలాగే పెద్దది అవుతోంది అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల. సో కొందరు అడిగారు అనమాట రీసెంట్గా, సార్ ఫ్రాక్చర్ ఆఫ్ ది పెనిస్ అని అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా, మరి బోన్ లేనప్పుడు ఫ్రాక్చర్ ఎలా అవుతుంది అని అడగచ్చు మీరు. కొన్ని సందర్భాల్లోని ఆ వ్యక్తి ఆల్రెడీ స్టిమ్యులేట్ అయి ఉండి అతని పెనిస్ అనేది ఇరెక్ట్గా హార్డ్గా ఉన్నది, ఆ టైంలోని సెక్స్లో పాల్గొట్టినప్పుడు పొజిషన్ చేంజ్ చేస్తున్నప్పుడు కానీ ఏ కారణం వల్ల అయినా సరే గట్టిగా ఆ పెనిస్కి ఒక ఇంపాక్ట్ అనేది తగిలినప్పుడు ఆ పైప్స్ ఏవైతే బ్లడ్తో ఫిల్ అయి ఉన్నాయని చెప్పాం కదా అవి ఎప్పుడైనా రప్చర్ అయిందనుకోండి దాన్ని ఫ్రాక్చర్ ఆఫ్ ది పెనిస్ అని అంటాం. అండ్ ఇటువంటి పరిస్థితుల్లోని పర్వాలేదులే కొంతసేపు తర్వాత తగ్గిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. దిస్ ఈజ్ ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పట్టుకెళ్ళవలసిన అవసరం ఉన్నది అలా కనుక జరిగితే. ఎందుకంటే అప్పుడప్పుడు లోపల నుంచి బ్లడ్ లీక్ అయిపోయి ఆ వ్యక్తికి తెలియకుండానే చాలా ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోయి ఇంటర్నల్ హెమరేజ్ అయిపోయి దానివల్ల ప్రాణాలకు కూడా ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పెనిస్ గురించి చాలామంది బోల్డ్ అని అపోహలు పెడుతూ ఉంటారు. సో మీరు మీకు ఏమైనా డౌట్ ఉన్నది అంటే కిందన కమెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే మీకు దగ్గరలో ఉండే హోమియోపతిక్ డాక్టర్ కానీ ఎనీ డాక్టర్ క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ అయినా సరే వాళ్ళ పిల్లలకి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూర్చోపెట్టి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉన్నది. మాస్టర్బేషన్ గురించి కానీ సెక్స్లో పాల్గొవడానికి గురించి ఇలా చాలా చాలా టాపిక్స్ పైన ఎందరికో డౌట్స్ ఉంటూ ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కిందన కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు క్లారిఫై దమ్ టు ద బెస్ట్ పాసిబుల్. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వేజన సుఖినో భవంతు.